సార్ నమస్కారం. ఎస్ చెప్పండి. ముందుగా అక్కడ డిబేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎప్పుడు లేని విధంగా ఇది ఒక కొత్త రకమైనటువంటి వైరస్ జనాల మీద పడినట్టు మాకు అనిపిస్తోంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపిచ్చారో ఈ నెల 22వ తేదీ అందరూ కూడా జనతా కర్ఫ్యూ పాటించాలని, ఎవరు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఇండ్లకే పరిమితం అవ్వాలని, బయట రాకుండా ఈ కరోనా వైరస్ని ఎదుర్కొనడానికి పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలనేసి పిలిపించారు. దీనికి అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వాల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రధానమైన ఎజెండా విద్య వైద్యం, ఇది అందించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలపైన ఉంది. మరి మన ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తే దీన్ని రాజకీయ విమర్శ అనుకోకుంటే, టు బి ఫ్రాంక్, మేము ఉండే తిరుపతిలోకి ప్రతిరోజు వేలాది మంది దేశ విదేశాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు దాదాపు రోజుకు 100,000 మంది. అదేవిధంగా రైల్వే స్టేషన్లలోనూ తిరుమల దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తుంటారు. ఎస్ అండి. ఈరోజు మనం చూస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా కింద అలిపిరి గేటు దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. కేవలం ఎవరైతే కొండపైన ఉన్నారో వాళ్ళు మాత్రం కిందకి దింపేదానికి ఏర్పాటు చేయడం తప్పించి, కింద నుండి తిరుమల కొండకి వెళ్ళేటువంటి ఏర్పాట్లన్నీ కూడా బంద్ చేయడం జరిగింది, దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఈ స్థాయిలో ఉంది. ఇది కొత్త రకమైనటువంటి డిసీజ్ గా ప్రజల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ గ్రామాల్లో అయితే దీనిపైన అసలు అవగాహనే లేదు. అసలు ఏంది కరోనా అంటే, ఏంది ఏదో దగ్గు అంటున్నారు, ఏదో జలుబు అంటున్నారు, దీనిపైన పబ్లిక్ అవగాహన లేదు. ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ పైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, అధికారుల పైన ఉంది. ఎందుకు చాలా నెగ్లెక్ట్? తిరుమల అప్డేట్ ఒకసారి చూద్దామండి. మీరు అన్నట్టే తిరుమల అప్డేట్ ఒకసారి చూద్దామండి. ఇప్పటి వరకు తిరుమలలో ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కంప్లీట్ చేస్తాను సార్. దర్శనం కల్పించారట. అలాగే రాష్ట్రంలో అన్ని ప్రముఖ ఆలయాలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక నిమిషం సార్ నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఈ దీన్ని మీరు రాజకీయ విమర్శ అనుకోకుంటేనే మాట్లాడతాను. ఎందుకంటే వై బికాస్ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచమే ఈ కరోనా వైరస్ గురించి ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా ఫ్రాన్స్లో తీసుకుంటే మిలిటరీ వాళ్ళు కవాతు చేశారు. ఎందుకంటే పబ్లిక్ని, పీపుల్ షుడ్ నాట్ కమ్అట్ అని చెప్పేసి ఈ కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి మిలిటరీ వాళ్ళు ఒక కవాతు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ చైనా కానీ బాగా నష్టపోయినటువంటి సందర్భాలు మనం వార్తల్లో చూస్తున్నాం. ఈ విధంగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర కనీసం మాస్కులు కూడా అందుబాటులోకి తీసుకురాలని పరిస్థితి ఎవరైతే జనసేన నాయకులు చేసినట్టు కామెంట్తో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ముందుగానే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మేల్కొన్నంత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మేల్కోలేకపోయింది. చూడండి, ఇక్కడ చిన్న పాయింట్, ఎలక్షన్ కమిషన్ మేల్కొనింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కోలేదు. దాన్ని కూడా రాజకీయం చేయాలంటారు, దానిపైన కూడా పొలిటికల్ విమర్శం. ఆరోగ్య శాఖకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగిందండి, మాస్కులు ధరించొద్దు, అనవసరంగా మాస్కులు ధరించొద్దు అని కూడా చెప్పారండి. దీన్ని మనం ఎలా తీసుకుందాం? మాస్కులు ధరించడం వల్ల కూడా మనకి బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది, సో దానివల్ల కష్ట నష్టాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒకటి మాస్కులు ధరించొద్దని చెప్పి వైసీపీ నేతలు కదా చెప్పేది, ప్రభుత్వంలో డాక్టర్లు అక్కడక్కడ చెప్తున్నారు కదా, టీవీలలో కూడా చెప్తున్నారు కదా, మొహానికి తువాలు కట్టుకోండి, కర్చీఫ్ కట్టుకోండి, రుమాలు కట్టుకోండి అనేసి. ఎందుకు తువాలు ఈ కర్చీఫ్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంటే మాస్కులు అందుబాటులో లేదు కాబట్టి కర్చీఫ్లు కట్టుకుంటున్నారు. ఇస్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్?